భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2022 జూలై 4 ఆంధ్రప్రదేశ్లో పర్యటనలో భాగంగా మంగళగిరిలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఎయిమ్స్ను ప్రారంభించనున్నారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. భారతదేశం అంతటా ఆరోగ్యం మరియు వెల్నెస్ ప్రోగ్రాం యొక్క అన్ని అంశాలలో శ్రేష్టతను పెంపొందించడానికి ఒక కేంద్ర పథకం రూపొందించబడింది. ఎయిమ్స్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ వైద్య సంస్థల సమూహం. వీటిని పార్లమెంట్ చట్టం 1956 ద్వారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్గా ప్రకటించారు. ఎయిమ్స్ మంగళగిరి ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పిఎంఎస్ఎస్వై కింద భారత ప్రభుత్వం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడిన ఎయిమ్స్ ఆరోగ్య సంరక్షణ సంస్థలలో ఒకటి. దేశంలో నాణ్యమైన తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణలో ప్రాంతీయ అసమతుల్యతలను సరిదిద్దడం మరియు గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యలో స్వయం సమృద్ధి సాధించడం మరియు శిక్షణ కోసం పిఎంఎస్ఎస్వై దేశంలోని సేవలందించే ప్రాంతాల్లో కొత్త ఎయిమ్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేసింది. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ మంగళగిరి అనేది ఒక వైద్య పరిశోధన ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థ. ఈ వైద్య కళాశాల భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉంది. 2014 జూలైలో ప్రకటించిన 4 ఫేజ్ 4 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఇది ఒకటి. ఇది గుంటూరు విజయవాడ మధ్య ఉంది. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ మంగళగిరి 2015 అక్టోబర్లో ఎయిమ్స్ ఏర్పాటుకు 1,618 కోట్ల రూపాయలను కేబినెట్ ఆమోదించింది. శాశ్వత ప్రాంగణంలో నిర్మాణ పనులు 2017 సెప్టెంబర్లో ప్రారంభమయ్యాయి. ఇంతలో ఎయిమ్స్ మంగళగిరి 2018-19 విద్యా సంవత్సరాన్ని సిద్ధార్థ వైద్య కళాశాలలో తాత్కాలిక ప్రాంగణం నుంచి ప్రారంభించారు. శాశ్వత క్యాంపస్లోని అవుట్ పేషెంట్ విభాగం ఓపీడీ 2019 మార్చి నుండి పనిచేయడం ప్రారంభించింది.